హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. లక్ష్మీస్ వీర గ్రంథం సినిమా పేరుతో వార్తల్లోకి ఎక్కిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మహానటి చూసిన ఆయన సావిత్రి గురించి, ఆమె కూతురు విజయ చాముండేశ్వరి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సావిత్రి చాముండేశ్వరి మధ్య ఉన్న ఆస్తి వివాదాల వెనక ఉన్న అసలు కారణం ఏమిటి, వారి మధ్య ఎందుకు గొడవ జరిగింది, తన నగలు కూతురుకు దక్కకుండా సావిత్రి ఏం చేసిందనే వివరాలు బయటపెట్టారు. నాకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సావిత్రితో పరిచయం ఉందని, మహానటి సినిమా చూసిన తర్వాత మొదటి భాగంలో ఆమె జీవితంలోని యథార్థ సంఘటనలు ఉన్నది ఉన్నట్లు చూపించారని భావన కలిగిందని, సెకండ్ హాఫ్ లో సినిమా జీవితానికి సంబంధించి చాలా వరకు కల్పితం ఉన్నట్లు నాకు అనిపించింది అని ఆయన అన్నారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చెన్నైలో సావిత్రి సొంత ఇంటికి వెళ్లడం జరిగేది. వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు నాకు తెలిసాయి. ఆ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సావిత్రి సినిమాల్లో సంపాదించిన డబ్బుతో తన కూతురు పేరు మీద కొన్ని ఆస్తులు కొనుగోలు చేసింది. ఆమె తాగుడుకు బానిసై తర్వాత ఆస్తులని పోయాయి. చివరకు చాముండేశ్వరి పేరు మీద ఉన్న ఆస్తి కూడా అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే అప్పటికే పెళ్లైన విజయ చాముండేశ్వరి ఆమె భర్త గోవిందరావు ఆ ఆస్తిని అమ్మడానికి నిరాకరించారు. దీంతో సావిత్రి విజయ చాముండేశ్వరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని కేతిరెడ్డి తెలిపారు. సావిత్రి ఆ రోజుల్లో తనకు నచ్చని పని ఎవరు చేసినా సహించని మనస్తత్వం, తాను అమ్మాలనుకున్న ఆస్తి అమ్మనివ్వలేదని, సొంత కూతురు మీద కూడా కోపం పెంచుకుంది అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజుల్లో సావిత్రి వద్ద చాలా నగలు ఉండేవి. కూతురుతో గొడవ తర్వాత తన నగలు విజయ చాముండేశ్వరికి దక్కకుండా ఉండాలని, వాటిని తనకు చాలా సన్నిహితంగా ఉండే సినీ నటులు తాను శ్రేయభిలాషులుగా నమ్మిన వారి వద్ద దాచింది. సావిత్రి కోమాలోకి వెళ్లిన తర్వాత వారెవరూ కూడా ఆ నగలు తిరిగి ఇవ్వలేదు అని కేతిరెడ్డి తెలిపారు. తాగుడుకు బానిసై తప్పుడు మార్గంలో వెళుతున్న తల్లి ఆస్తులని అమ్ముతుంటే విజయ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తల్లి కూతుళ్ల మధ్య గొడవలు వచ్చాయి తప్ప వారి మధ్య ఇతర ఏ గొడవలు లేవు అని కేతిరెడ్డి తెలిపారు. అప్పటికే విజయ చాముండేశ్వరికి గోవిందరావు అనే వ్యక్తితో పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు. తన పేరు మీద ఉన్న ఆస్తి అమ్మితే మేము ఎలా బ్రతకాలనే ఉద్దేశంతోనే ఆమె తల్లి నిర్ణయానికి అడ్డుపడింది అని కేతిరెడ్డి తెలిపారు. తర్వాత తమ్ముడు సతీష్ తో ఎలాంటి గొడవలు లేకుండా విజయ చాముండేశ్వరి ఆస్తి పంపకాలు జరుపుకున్నారు. అందరూ ఇప్పుడు ఎంతో బాగా కలిసి ఉంటున్నారు అని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి వెల్లడించారు. మహానటి చిత్రాన్ని బయోపిక్ అని అనలేం, ఎందుకంటే ఇందులో చాలా విషయాలు చూపించలేదు, చాలా వరకు కల్పితంగా ఉన్నాయి అని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. For more interesting updates, keep watching Filmy Bit Telugu.